హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఒక ఎలక్ట్రికల్ కెట్ల్ అనేది పూర్తిగా ఆన్ అవ్వకపోయినప్పుడు కానీ లేదా పూర్తిగా పనిచేయనప్పుడు దాన్ని ఏ విధంగా మనం వన్ బై వన్ చెక్ చేసి రిపేర్ చేయాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు, ఇదైతే పీజిఎన్ కంపెనీ అనమాట. దీనికి పవర్ ఇచ్చి ఆన్ చేసినప్పుడు మనకి సాధారణంగా యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలగాల్సి అయితే ఉంటుంది. కానీ దీనికి పవర్ ఇచ్చి ఆన్ చేయడం పూర్తిగా డెడ్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ ఇచ్చి మనం ఆన్ చేసినప్పుడు కూడా మనకి యొక్క ఇండికేటర్ అయితే వెలగడం లేదు, అంటే పూర్తిగా ఇది డెడ్ కండిషన్లో రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతాం. ఫ్రెండ్స్, మనకి సాధారణంగా పవర్ అనేది ఇచ్చినప్పుడు ఈ యొక్క బేస్లో ఉండే హోల్డర్కి అయితే సప్లై అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క కిట్ని ఇన్సెప్ట్ చేసినప్పుడు పూర్తిగా సప్లై అనేది కాంటాక్ట్ అంటే ఈ యొక్క కాంటాక్ట్స్ ద్వారా పూర్తిగా సప్లై అనేది ఈ యొక్క కిట్లకి వెళ్ళి మనకి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేసి మనకి పవర్ అనేది ఎక్కడికి వస్తుందా లేదా అదేవిధంగా కరెక్ట్గా కాంటాక్ట్ అవుతుందా లేదా ఇంకా ఏమైనా ఈ యొక్క కిట్లో ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చెక్ చేసి అయితే చూద్దాం. మనకి సాధారణంగా పవర్ అనేది ఈ యొక్క రింగుల ద్వారా మనకి యొక్క కిట్లకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు, మనకి ఇక్కడ రెండు రింగ్స్ అనేవి కనపడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పాయింట్ అనేది మీరు గమనించవచ్చు. ఈ యొక్క పాయింట్ అనేది పూర్తిగా మనకి యొక్క బాడీకి వెళ్ళే సప్లైకి అయితే కలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి బాడీ షార్ట్ రాకుండా ఈ యొక్క పాయింట్ నుండి మనకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చిన్న రింగ్ అలాగే ఈ యొక్క పెద్ద రింగ్ నుండి పూర్తిగా మనకి సప్లై అనేది ఫేస్ న్యూట్రల్ అనేది యొక్క కిట్లకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క కింద వైపున రెండు ట్రిప్ స్విచ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రిప్ స్విచ్లో ఏది ప్రాబ్లం ఉన్నా సరే మనకి కిట్లు అనేది పనిచేయకపోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఆన్ ఆఫ్ బటన్ వద్ద కూడా మనకి ఒక ట్రిప్ స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రిప్ స్విచ్ పాడైనప్పుడు కూడా మనకి కిట్లు అనేది పనిచేయడం అయితే మానేస్తుంది. ఈ యొక్క ట్రిప్ స్విచ్ అనేది పాడైనప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో అనేది మీరు చూసి ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో వన్ బై వన్ చెక్ అసలు మనకి ఎందుకు ఈ యొక్క కిట్లు అనేది ఆన్ అయితే అవడం లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ముందుగా మల్టీమీటర్తో మనకి యొక్క కిట్లు అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మల్టీమీటర్ని బడ్జెట్ రేంజ్లో పెట్టి ఒకసారి మనకి యొక్క కిట్లు అనేది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు, పూర్తిగా ఈ యొక్క మల్టీమీటర్ని బడ్జెట్ రేంజ్లో అయితే పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క సెంటర్ పాయింట్ అనేది పూర్తిగా బాడీకి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి కిట్ అనేది టచ్ చేసినప్పుడు మనకి షాక్ కొట్టకుండా గ్రౌండ్కి అయితే కలపడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా గ్రౌండ్కి అయితే ఈ యొక్క పాయింట్ అనేది కలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కిట్ అనేది పనిచేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా మనకి కంటిన్యూటీ అయితే రావడం అయితే లేదు. అదేవిధంగా ఒకసారి యొక్క బటన్ని ఆన్ చేసి కంటిన్యూటీ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి బటన్ అనేది ఆన్ చేసినప్పుడు కంటిన్యూటీ అయితే చూపించడం జరుగుతుంది, అంటే పూర్తిగా మనకి యొక్క కిట్లు అనేది పనిచేయడం అయితే జరుగుతుంది. దీన్ని చెక్ చేయడానికి మనకి మల్టీమీటర్ సహాయంతో కానీ లేదా సిరీస్ ల్యాంప్తో కూడా చెక్ చేయడం అయితే చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో మనం చెక్ చేసి అయితే చూద్దాం, అసలు మనకి కంటిన్యూటీ అనేది వస్తుందో లేదో మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి సిరీస్ ల్యాంప్తో కనెక్ట్ చేసి చూద్దాం, మనకి కంటిన్యూటీ అనేది మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా మనకి కంటిన్యూటీ అయితే రావడం లేదు. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు అక్కడ ఒకసారి గమనించవచ్చు. ఫ్రెండ్స్, పూర్తిగా మనకి కిట్లు అయితే పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బాడీకి కరెక్ట్గా చూడొచ్చు, మనకి యొక్క సెంటర్ పాయింట్ అనేది పూర్తిగా ఈ యొక్క బాడీకి అయితే కలపడం జరిగింది. అంటే పూర్తిగా మనకి యొక్క ప్రాబ్లం అయితే ఈ యొక్క బేస్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క బేస్ని మీరు చూసినట్లయితే మనకి ఇందులో 3 పిన్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హోల్డర్లో చూసినట్లయితే మనకి 3 రింగ్స్గా కనపడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి రెండు వైపులా 2 లేవర్స్ అనేవి అంటే పూర్తిగా 2 పిన్నులతో లేవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మనం యొక్క కిట్ని ప్రెస్ చేసినప్పుడు ఈ యొక్క లేవర్లు అనేవి కాంటాక్ట్ అవ్వడం వల్ల మనకి కిట్ అనేది పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సెంటర్ పాయింట్ నుండి కూడా పూర్తిగా మనకి ఈ యొక్క
సెంటర్ పిన్కి అయితే కలపడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా మనకి యొక్క బాడీకి కావాల్సిన వెర్త్ అనేది యొక్క సెంటర్ పిన్ అండ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా మనకి ఈ యొక్క బేస్ కూడా కరెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క మూడు పిన్లు కూడా మనకి పెర్ఫెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క పిన్ అనేది పూర్తిగా మనకి డౌన్ అయితే అవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ యొక్క బేస్లో ఈ యొక్క కెటిల్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు పూర్తిగా కాంటాక్ట్ అయితే అవడం లేదు. అదేవిధంగా దీంట్లో మనకి 2 రకాల మోడల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని మోడల్స్లో చూసినట్లయితే మనకి 3 పిన్స్తో రావడం జరుగుతుంది. కొన్ని మోడల్స్లో మనకి పూర్తిగా 2 పిన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి యొక్క కాంటాక్ట్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పూర్తిగా మనకి యొక్క కెటిల్ అనేది మళ్ళీ పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క కాంటాక్ట్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా యొక్క బేస్ అనేది ఓపెన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ 3 స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్క్రూని అయితే ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి యొక్క హాల్డర్ అనేది పూర్తిగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు, పూర్తిగా మనకి ఒక బ్లేడ్ అనేది పూర్తిగా పైకి అంటే ఇటువైపు నుండి పైకి రావడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క 2వ వైపు బ్లేడ్ అనేది పూర్తిగా మనకి బెండ్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి కాంటాక్ట్ అయితే అవడం లేదు. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే పూర్తిగా మళ్ళీ మనకి యొక్క కెటిల్ అనేది కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఎక్కువసేపు మనం ఓవర్ హీట్ అనేది అంటే ఎక్కువసేపు యూజ్ చేసినట్లయితే మనకి యొక్క బ్లేడ్స్ అనేవి ఓవర్ హీట్ అవడం వల్ల పూర్తిగా మనకి బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక స్క్రూడ్రైవర్ సహాయంతో మనం లెవెల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బెండ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనం యొక్క కెటిల్ని ఇన్స్టాల్ చేసినప్పుడు పూర్తిగా మనకి సీటింగ్ అయితే అవడం జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసినప్పుడు పూర్తిగా మనకి యొక్క పిన్లు అనేవి టచ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనకి 2 రింగులకు 2 ప్లేట్లు అనేవి పెర్ఫెక్ట్గా కాంటాక్ట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా యొక్క బేస్ని మనం బిగించుకున్నట్లయితే పూర్తిగా మనకి కిట్లు అనేది రెడీ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని బిగించి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. దీన్ని బిగించేటప్పుడు మనకు ఒక గాడి అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 2 వైపులా 2 గాడీలు అలాగే ఒకవైపు గాడి అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఈ యొక్క గాడిలో సిట్టింగ్ చేసి మనం స్క్రూలు అనేవి బిగించుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడొచ్చు, మనకి ఇక్కడ కూడా ఒక గాడి అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఈ యొక్క గాడిలో సిట్టింగ్ చేసి స్క్రూలు అనేవి మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా మనకి యొక్క బేస్ అనేది రెడీ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని టెస్ట్ చేసి అయితే చూద్దాం, మనకి కరెక్ట్గా కెట్లు అనేది పనిచేస్తుందో లేదో మనం గమనించవచ్చు. ముందుగా ఒకసారి సిరీస్లో పెట్టి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సిరీస్లో పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. మీరు ఇప్పుడు ఒకసారి గమనించవచ్చు, పూర్తిగా మనకి సిరీస్లో పెట్టేటప్పుడు కానీ మనకి కెటిల్ అనేది పెర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కాంటాక్ట్ కూడా కరెక్ట్గా అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ చేసి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కెటిల్ అనేది పెర్ఫెక్ట్గా ఆన్ అయితే అవడం జరుగుతుంది. అంటే మనకి పూర్తిగా యొక్క బ్లేడ్ అనేది సిట్టింగ్ అవ్వకపోవడం వల్ల పూర్తిగా మనకి కెటిల్ అనేది పనిచేయడం లేదు. ఈ విధంగా మనం కరెక్ట్గా కాంటాక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ యొక్క కెటిల్ ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.